ఏపీలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు మంత్రి శంకర్ నారాయణ. ఈ 2-3 రోజుల్లో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులన్నీ ఢిల్లీలోని జమాత్లో జరిగిన మతపరమైన సమ్మేళనానికి వెళ్లి వచ్చిన వారి నుంచే వచ్చాయన్నారు. అనంతపురం జిల్లా నుంచి కూడా సుమారు 100 మంది వరకు జమాత్కు వెళ్లి వచ్చారని, వారిలో ఇప్పటికే కొంతమందిని గుర్తించి క్వారంటైన్ సెంటర్లకు తరలించామంటున్న మంత్రి శంకర్ నారాయణతో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. క్వారంటైన్ సెంటర్స్ ను మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి కలిసి పరిశీలించారు. క్వారంటైన్లో సదుపాయాలు ఎలా ఉన్నాయి, అలాగే జిల్లాలో ఉన్న పరిస్థితిని తెలుసుకోవడానికి ఇద్దరు కూడా ప్రయత్నిస్తున్నారు. మన దగ్గర మంత్రి శంకర్ నారాయణ, మరిన్ని వివరాలు ఆయన తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లుంది జిల్లాలో పరిస్థితి, ఎట్లుంది క్వారంటైన్ సెంటర్లలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ఇప్పుడు జిల్లాలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో మరి కంట్రోల్లో ఉన్న పరిస్థితులే కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు మరి పూర్తి స్థాయిలో కఠినమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడం వల్ల ఈ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు పూర్తిగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ కరోనా వ్యాప్తి జరగకుండా కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ జిల్లాలో దాదాపు 3500 పైగా పడకలతో దాదాపు 43 క్వారంటైన్ సెంటర్లు, అలాగే రిలీఫ్ సెంటర్లు, అలాగే ఐసోలేషన్ వార్డులు, మరి 4 ప్రైవేటు ఆసుపత్రులను కూడా దీనికోసం తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఉండడం వల్ల పూర్తి స్థాయిలో ఈ వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకోగలుగుతున్నాం. ఎందుకంటే దేశంలో ఎక్కడ కూడా వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం, మరి ఆ రాష్ట్రాలు ఫెయిల్ అయినాయి. మరి ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఉండడం వల్ల పూర్తి స్థాయిలో మరి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతూ, మరి ప్రతి 50 కుటుంబాలకు కూడా వాలంటీర్ ఉండి మరి వారి స్థితిగతులు, వాళ్ళ బాగోగులు తెలుసుకోవడం ఈజీ అవుతుంది. క్వారంటైన్ సెంటర్స్లో చాలా వరకు ఫెసిలిటీస్ లేవు, అందుకే రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఎంతమేరకు వాస్తవం ఉంది అంటే, అనంతపురంలో ఇప్పటివరకు కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ప్రకటించారో దాన్ని ఇప్పటివరకు రెడీ చేయలేకపోవడం, మిగిలిన క్వారంటైన్ సెంటర్స్లో అవసరమైన ఫెసిలిటీస్ లేవంటూ వార్తలు వస్తున్నాయి. దీని పట్ల మీరేం చెప్తారు? అదంతా అబద్ధమండి. ఎందుకంటే ఇప్పుడే మనం టీటీడీసీలో ఏర్పాటు చేసినటువంటి క్వారంటైన్ సెంటర్కి వెళ్ళి రావడం జరిగింది. అక్కడ ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా, వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి హ్యాపీగానే మరి మాతో చర్చించారు, మాతో మాట్లాడారు, సంతోషంగానే ఉన్నారు. మరి ఇదంతా కూడా కొంతమంది చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలకు నిదర్శనం. మరి ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సహించలేక, వాటిని జీర్ణించుకోలేక, మరి ఈ ప్రభుత్వం ఇంత పటిష్టంగా పకడ్బందీగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు ప్రతిష్టలు రావడంతో వాళ్ళు కొంతమంది దిగజారుడు కార్యక్రమాలు చేస్తూ సోషల్ మీడియాలో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ, అన్ని విధాలుగా కూడా, మరి మెడిసిన్ కోసం కానివ్వండి, మరి క్వారంటైన్లు కానివ్వండి, అలాగే ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయడంలో కూడా ముందుంది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మనమంతా కూడా పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఈ చర్యలన్నీ తీసుకోగలుగుతున్నాం. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఢిల్లీ నుంచి వచ్చిన ఏదైతే ఇష్యూ ఉందో దానికి సంబంధించి ఇప్పటికే జిల్లాలో అందరినీ క్వారంటైన్ చేయడం కానీ, లేకపోతే మిగిలిన ఎంతవరకు వచ్చింది ప్రాసెస్? అలాగే విదేశాల నుంచి వచ్చిన 155 మందికి సంబంధించి కూడా లెక్క తెలియలేదు. వారికి సంబంధించిన అడ్రస్లు కూడా అధికారులు ఇంతవరకు ట్రేస్ చేయలేకపోయినారు. వీటన్నిటిని ఎట్లా చూస్తారు? ఇప్పటివరకు ఎవరైతే ఫారెన్ రిటర్న్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎవరో ఒకరిద్దరు మిస్ అయినట్టు తెలుస్తుంది. వాళ్ళని కూడా 1-2 రోజుల్లో కూడా ఐడెంటిఫై చేస్తాను. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా ఫోన్ నంబర్స్ తీసుకోవడం, వాళ్ళ ఫోన్స్ మరి పూర్తిగా కంట్రోల్లో పెట్టుకొని జియో ట్యాగింగ్ ద్వారా వాళ్ళు ఎక్కడ, వాళ్ళ మూమెంట్ అంతా ఎప్పటికప్పుడు తెలుసుకునే టెక్నాలజీ కూడా వాడుకుంటూ, ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు రాకోకుండా, ఎవరైతే ఫారెన్ రిటర్న్స్ ఉన్నారో, ఎవరైతే ఢిల్లీ జమాత్కి వెళ్ళి వచ్చారో వాళ్ళందరిపైన కూడా పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మంత్రి శంకర్ నారాయణ చెప్తున్న అభిప్రాయాలు. పూర్తి స్థాయిలో ఏదైతే ఢిల్లీ నుంచి వచ్చారో వారందరికి సంబంధించిన పూర్తిగా నిఘా ఉంది, ఇప్పటికీ విదేశాల నుంచి వచ్చిన అందరినీ దాదాపుగా ట్రేస్ చేసే పని కంప్లీట్ అయిందంటున్నారు మంత్రి శంకర్ నారాయణ. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, అనంతపురం.